Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta venta velledi veeranata. Visakhapatnam jillalo 4 MLA seatlanu TDP gelichukundi. Rural mottham YCP gali veechina kuda city ki vache sariki cycle parugulu teesindi. Dantho fan speed taggi rekkalu tiragadam maanukunnayi. ఈ పరిణామంతో పసుపు శిబిరంలో కొంత ధైర్యం నిండగా వైసీపీలో మాత్రం నైరాశ్యం అలుముకుంది. సరే ఇక్కడ బలంతో జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ పార్టీకి మంచి ఊపు తీసుకుని వద్దామని అధినాయకత్వం భావించిన క్రమంలో గట్టి షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ ఓడిపోయిన తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి ఇప్పుడు అసలకే ఎసర తెచ్చేలా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆయన వైసీపీ బీజేపీ ఇలా దాగుడు మూతలాడినా చివరికి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారట. దాంతో తన బ్యాచ్ మొత్తంతో కలిసి కమలం కండువా కప్పుకోవడానికి గంట శ్రీనివాసరావు రెడీ అయిపోతున్నారని టాక్. అదే కనుక జరిగితే విశాఖ టీడీపీలో మిగిలేది ఒకే ఒక్కడు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విశాఖ టీడీపీకి 4 దిక్కులుగా 4 ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తప్ప మిగిలిన 3 పార్టీ జెండా ఎత్తేస్తారని అంటున్నారు. గంట నాయకత్వంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా కమలం కండువా కప్పుకుంటారన్నది లేటెస్ట్ సమాచారం. ఇందులో గణబాబు గంటతో పాటే గతంలో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక ఆయనతో పాటే తిరిగి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోని చేరారు. ఇప్పుడు కొత్తగా జత కలుస్తున్నది మాత్రం వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. అదేవిధంగా విశాఖ రూరల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న తన అనుచర వర్గంతో కూడా గంట శ్రీనివాసరావు పార్టీని వీడిపోతున్నారని అంటున్నారు. అయితే వాసుపల్లి వస్తే విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ఏ రెహమాన్ గంట శ్రీనివాసరావును అనుసరించారని అంటున్నారు. ఈ ఇద్దరికీ పడకపోవడమే ఇందుకు కారణం. మొత్తానికి విజయనగరం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా గంట శ్రీనివాసరావును అనుసరించే వారి జాబితాలో ఉన్నారని అంటున్నారు. గంట శ్రీనివాసరావు కనుక పార్టీని వీడితే విశాఖ జిల్లాలో టీడీపీ సైకిల్ దాదాపుగా షెడ్డుకు పోవడం ఖాయమని అంటున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. పైగా ఆయన బాలకృష్ణకు సన్నిహితుడు. ఆయన మాట మీదనే పలుమార్లు టికెట్ దక్కించుకుని గెలుస్తున్నారు. ఆయనకు టీడీపీ అంటే విపరీతమైన ప్రేమ. అదే సమయంలో గంట అంటే వ్యతిరేకత నిండుగా ఉంది. అందువల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గంట శ్రీనివాసరావు వెంట వెళ్లరని అంటున్నారు. 3 ఎమ్మెల్యేలు కనుక వెళ్లిపోతే ఆయన ఒక్కరే ఏక్ నిరంజన్ మాదిరిగా పార్టీకి దిక్కవుతారని అంటున్నారు. ఈ విధంగా ఒకే ఒక్క తూర్పు ఎమ్మెల్యేతో టీడీపీ పరిస్థితి తూర్పు తిరిగి దండం పెట్టడమే అవుతుందని అంటున్నారు. మరి చూడాలి.